పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన విషయంలో ఇక దాన్ని చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. సంక్షేమం ఎలా ఉంది? జనాలకి ఎంత మేరకు లబ్ధి చేకూరుస్తుంది? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇది రాలేదన్న వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు అమ్మఒడి దగ్గర నుంచి 45 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి ఏంటి విద్యా దీవెన ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతున్నారు. ఇల్లు ఇళ్ళు పట్టాలు ప్రతి ఒక్కటి ఇది లేదంటే వీలు లేదు. ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ చక్కని పాలన అందిస్తుంది. ఇది పేదవాళ్ళ పాలన అని చాలా సంతోషిస్తున్నారు జనాలు. ఇంత భారీ మొత్తంలో జనాలకి డబ్బులు పంచడం వల్ల జనాలకి సోమరిపోతులు చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదని చంద్రబాబు గారు అంటున్నారు. డబ్బులు పంచేది ఆ పార్టీ, డబ్బులు పంచేది టీడీపీ పార్టీ. అమ్మో మేము గెలవేమో అన్న భయంతో ఏం చేస్తున్నారు? డబ్బులు పంచేది ఆ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పంచిద్దా? ఆయన చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క డోర్కు వెళ్ళి అమ్మా నేను చేశాను పథకాలు మా ద్వారా అవుతున్నాయి అని ఓటు అడిగి మా పార్టీ వేయించుకుంది. డబ్బులు పంచి ఓటు అడిగింది వాళ్ళు. మేమేంటంటే జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సంక్షేమ పథకాలని జనాలకు చెప్పి మీకు ఏమేమి వచ్చినాయి అమ్మా, ఏమి రాలేదు, మీకు ఇంకేమైనా అందాలా అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళు అడిగి ఓటు అడిగి వేయించింది వైఎస్ఆర్ పార్టీ. మేము గెలవమేమో అన్న భయంతో డబ్బులు పంచుకుంది వాళ్ళు. డబ్బులు పంచుకున్నా గెలవరు, గెలిసే అసలు స్కోప్సే లేదు. అసలు వాళ్ళకి జీరో అయిపోయింది, టీడీపీ అనేది జీరో అయిపోయింది. ఇక దాని గురించి మాట్లాడుకున్నంత అవసరం కూడా లేదు. అభివృద్ధి పనులు జరగట్లేదు, మద్యం రేట్లు భారీగా పెంచారు, పరిశ్రమలు రావట్లేదు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. అవన్నీ నమ్మాల్సి నమ్ముతారా జనాలు? నమ్మే పని కాదు కదా. ఎందుకు రావట్లా పరిశ్రమ, ఎందుకు రావట్లా, ఎందుకు రావట్లా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? కరోనా ఎలాగే ఇదవుతుంది. అలాంటి ఇదిలో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా పాలన అందిస్తున్నాడంటే అసలు దానికి ఎవరు మాట్లాడితే ఏంటంటే చంద్రబాబు ఏదో ఉనికి చాటుకోవాలి, నేను ఉన్నాను అన్న ఈ భావనతో వెళ్తున్నాడు. కానీ అసలు పాలన ఏంటనేది ఆయన పట్టటల్లా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, అయ్యి ఆగిపోయినాయి, ఇయ్యి ఆగిపోయినాయి అనే పని మీద. ఎక్కడ అభివృద్ధి ఆగిపోయింది? పక్కన రోడ్లు వేస్తున్నారు, ఓ పక్కన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి, ఇంకెక్కడ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అయిపోతుంది? మాట్లాడుకునేటప్పుడు మన నోరుకి నాలుగుకి నరం లేదని ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు కదా. తిరుపతిలో ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది కదా, వాతావరణం ఎలా ఉందంటారు? తిరుపతిలో బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తారు, బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తాడు. ఎన్నెన్నో వేషాలు వేస్తున్నాడు అక్కడికి వెళ్ళి. జెండాలు పట్టుకొని రోడ్డు తిరుగుతున్నారు. ఏంటంటే అయ్యో అటో ఇటో చేస్తున్నారు, అటో చేస్తున్నారు. ఎన్ని ఉత్తమ ఆటలు! ఏంటంటే భయం, చంద్రబాబులో ఉన్న భయాన్ని అలా ఉరుకులు పెట్టేస్తుంది. ఇంకంతే, 5 లక్షల వరకు మెజార్టీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటుంది, ఎలా చూస్తారు? మెజార్టీ వస్తుంది, ఎందుకంటే చేసే సంక్షేమ పథకాలు అలాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అలా ఉన్నాయి. అంతే, చెప్పింది చేశాడు, చెప్పనది కూడా నెరవేర్చిన సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతే, సీటు ఎలాగైనా సరే మేమే కొడతామని తెలుగుదేశం కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అది తెలుగుదేశం ఎప్పుడో గెలిచింది. ఏదండి తెలుగుదేశం గెలిచే, ఎక్కడన్నా తెలుగుదేశం గెలిచిద్దని ఎవరన్నా అంటున్నారా? తిరుపతిలో ఎవరంటలా ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, ఇక్కడ ఆయన బలపరిచిన వ్యక్తే గెలుస్తారని చెప్పి జనాలు అంటున్నారు. ఈరోజు 2 రోజుల్లో తెలిసిపోతుంది కదా అది కూడాను. తిరుపతిలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి వస్తేనే బాగుంటుందని బీజేపీ వర్గం. బీజేపీ ఎందుకండి? బీజేపీ దేనికి? ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ? ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు జనసేన ఉంది, వేస్ట్, అసలు దేనికి పనికిరానోడు. నేనున్నాను అని ఉనుకు చాటుకుంటాకు వస్తాడు, దే మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు. ఎటు డబ్బు ఇస్తే అటు తిరుగుతాడు, అటు మాట్లాడతాడు. మొన్న దాకా చంద్రబాబుని ఎత్తుకొని సంకన వేసుకొని తిరిగాడు, ఇసురు కింద పడేశాడు, మళ్ళీ బీజేపీని వేసుకున్నాడు. ఇక ఆయన బతికే అలాంటిది. ఇక ఆ విషయం మాట్లాడతా కూడా అసలుకి మాకే అసలు బాధ అనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ వేస్ట్. తిరుపతిలో వైసీపీ వాళ్ళకి ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. టీడీపీకి ఉందా? వైఎస్ఆర్కి, వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లో ప్రతి డోర్కి వెళ్ళినాయి. వెళ్ళలేదని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. మాకు వచ్చినాయి అమ్మ అని అన్నారు. నేను వెళ్ళాము మొన్న కార్పొరేషన్ ఎలక్షన్, మేము ప్రతి డోర్కి వెళ్ళి అడిగాం, ఓటు అడిగాం కార్పొరేటర్ అమ్మ వెళ్ళి. ప్రతి డోర్కి వెళ్ళి అడిగితే అమ్మ మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఇది వచ్చింది, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చాడు, మా అమ్మాయి 15,000 పడ్డాయి,
మమ్మాయి విద్యా దీవెన వచ్చింది, మమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది, 20,000 రూపాయలు ఎగస్ట్రా ఇచ్చడం ప్రతి ఒక్క లేడీ వచ్చి చెప్తుంది. అసలు చాలా సంతోషంగా ఉంది. ఇది పేదల పాలన అంటే ఇది. చంద్రబాబు అంత ఏంటంటే ఉండవాళ్ళకు ఉండవాళ్ళకి ఏదో చాత్రం ఉంది. ఓ లేనోడు వెళ్ళి ఉండవాడుకో పెడతాడంట, ఉండవాడు కూడా వెళ్ళి లేనుడికో పెడతాడంట. అట్లా ఉంది చంద్రబాబు నాయుడు పాలన. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎంత మేరకు జరిగితే మొన్నటిదాకా ఎలక్షన్ ఆడవాడు ఏంది కదా, ఈ వైజాగ్ ఏంటి రాజధాని అంటున్నారు కదా, అటు కూడా దృష్టి పెట్టారు. అవుతి చేస్తాడు ఆయన, జగన్ గారు చేస్తారు. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, ఆ పథకాన్ని ఎలా చూస్తారు? డోర్ డెలివరీ అంటే అది కొంచెం ఇబ్బందే. రేషన్ ఇదివరకు ఏంటంటే టైంని బట్టి వెళ్ళి రేషన్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కొంచెం వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు, మొత్తానికి వస్తున్నారు, వాలంటీర్లు వస్తున్నారు, ఇళ్ళకి వచ్చి రేషన్ వ్యాన్ వచ్చింది తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా మరి. అది మోడీ మాత్రం ఆయన మాత్రం బాగా బాగుతున్నాడు, జనాల్ని గ్యాస్ సబ్సిడీ తీశాడు, ఆయన చెప్పేది ఒకటి చేసింది ఒకటి. ఆయన అంతా ఎంతసేపు అంబానీకి ఆదానీకి ఇదే ఈ రకంగానే ఆలోచిస్తున్నాడు, కానీ అన్ని ప్రైవేట్ పరం అని అది కరెక్ట్ కాదు. ఆ స్టీల్ ప్లాంట్ అలాగే చేస్తున్నాడు ఆయన, రైల్వే అలాగే చేస్తున్నాడు, అన్నీ అలాగే చేస్తున్నాడు ఆయన. అది ఏమి ఉండకూడదు, ఎవరు ఉండకూడదు కానీ అంటే అలాగే జరుగుద్ది. అన్నీ ప్రైవేట్ వాళ్ళు పరం చేసేస్తే అది కరెక్ట్ కాదు. తిరుపతిలో ఎలక్షన్ల వాతావరణం కనిపిస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. వైఎస్ఆర్ 99% వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. ఇక అయిపోయింది, అనవసరం. ఇక దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం, ఏ ఉండదు. బీజేపీ జనసేన కూడా ఏముండదు, అక్కడ అంత రాజకీయం ఏదో చేశారు కానీ ఒకళ్ళకి ఒకళ్ళు ఇదే ఏముండదు. ప్రస్తుతానికి ఏంది, ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆయన నమ్ముకున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంటుంది. తిరుపతి కూడా గ్యారంటీగా ఆయన మెజార్టీతో ఆయనే గెలుస్తారు, కాంగ్రెస్ వైఎస్ఆర్ గెలుస్తుంది. ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది, సంక్షేమ పథకాలు బాగానే అమలు పరుస్తున్నాడు, వాగ్దానాలు చేసినాయని అమలు పరుస్తున్నాడు. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేసి బాగానే ఉంది, చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం అనిపించలే, మా ఏరియా బాగానే ఉంది. వచ్చినప్పుడల్లా పిలుస్తున్నారు, పలా చోట వ్యాన్ పెట్టాం రండి తీసుకెళ్ళండి అంటున్నారు, ఇస్తున్నారు, బాగానే ఉంది. దానివల్ల వెళ్ళాలి కదా, మరి లేకపోతే 2-3 రోజులు వస్తున్నారు వాళ్ళు. ఈరోజు మన దగ్గర మనీ లేక ఆగామనుకో, మరి రేపు మళ్ళీ వస్తుందమ్మా రండి అంటున్నారు. వాళ్ళు ఇబ్బంది ఏం పెడుతున్నారు, 2-3 రోజులు తిరుగుతున్నారు. తిరుపతిలో ఎలక్షన్ల వాతావరణం ఉంది, ఎలక్షన్ అధికార పార్టీ గెలిచింది, ఎలక్షన్ ఏం టీడీపీ మామూలుగా అసెంబ్లీలోనే సతికిల పడింది. అలాగే పంచాయతీలు కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీలు కానీ ఏమీ లేదు కదా. ఇంకా దీనికి తిరుపతి ఎన్నికకి టీడీపీని ఏముంది, డిపాజిట్లు కూడా ఉండవు టీడీపీ కానీ బీజేపీ కానీ. అధికార పార్టీ 5 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాడు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అంటే కేంద్రానికి సంబంధించింది కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నాడు. మరి జగన్ గారు ఏప్రిల్ నెల తర్వాత నేను కూడా పెట్రోల్ వాటి మీద సబ్సిడీ అది ఇస్తాను చూస్తాను అని అన్నాడు. మరి అది ఏం చేస్తాడు కానీ అటు విషయంలో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రానికి సంబంధించింది. వాళ్ళే మరి పెంచుకుంటూ వస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చేసే మాత్రం అన్నీ ప్రైవేట్ పరాలు అంటారు, రైల్వే స్టేషన్లు అమ్మకాలు అంటారు, మరి ఏంటో వాళ్ళు చేసే అన్నీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే. గ్యాస్ చూస్తే 450 వచ్చి ఇప్పుడు 850 వరకు వెళ్ళిపోయింది, దానికి మరి సబ్సిడీ అనేది లేదు, సబ్సిడీ రూపాయి కూడా పడతల్లా. మరి మోడీ గారు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అర్థం లేదు. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నేనేం చేసినా చెల్లిద్ది అన్నట్టు చేస్తున్నట్టు ఉన్నాడు. ఈ మొన్న ఎలక్షన్ జరిగిన 5 రాష్ట్రాలు, రేపు 5 రాష్ట్రాలు మాత్రం ఏమీ బీజేపీకి రాకోకుండా ఉంటే మారుతాడు మోడీ గారు, మారుతాడు. వచ్చిందంటే మరి ఎలాగే రెచ్చిపోతుంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. గతంలో చంద్రబాబు గారి పరిపాలనకి ఇప్పుడు వైఎస్ జగన్ పరిపాలనకి మధ్య చంద్రబాబుకి వైఎస్ చాలా తేడాగా ఉంది. చంద్రబాబు చెబుతాడే కానీ చేయడు, జగన్ వచ్చేసేసి చేస్తానన్నాడు చేశాడు, మళ్ళీ ఇంకా కానీ కూడా ఆయన సొంతంగా ప్రజల ఇబ్బందులను బట్టి ఆయన పథకాలు పెడుతూ చేస్తూనే ఉన్నాడు, ప్రజలకు న్యాయం చేస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో కూడా న్యాయం చేశాడు, ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ కానీ ఏదైనా కానీ. అదే చంద్రబాబు ఉంటే లక్షల మంది చనిపోయేవాడు, నేనేం చేయగలను నాకు దగ్గర ఏముంది అనేవాడు చంద్రబాబు. ఈయన మాత్రం స్పందిస్తూ రోజు స్పందిస్తూ ఎలా చేయాలని ప్రజలకు ప్రాణాలు రక్షించాలని కాపాడుతూ స్పందిస్తున్నాడు. బెడ్లు హాస్పిటల్ విషయంలో కానీ అన్ని
ముందుగానే చెర్య తీసుకొని డాక్టర్స్ కి అధికారులకు ఆర్డర్స్ ఇస్తూ అమలు పరుస్తున్నాడు బాగానే చేస్తున్నాడు రైతు జగన్ పరిపాలన రైతు అసలు ఇబ్బంది పడిపోతున్నాడు రైతు వల్ల రైతుకి ఇయాల వడ్డు కొనే నాడు లేదు పండిచి ఎన్ని చేసి రైతు ఎంత బాధపడిపోతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది కదా రైతుల కోసం మరి ఏం లేదు అసలు రైతుల మీద రైతుకి న్యాయమే జరగట్లేదు అసలు జగన్ ప్రభుత్వం అసలు అసలు న్యాయమే జరగట్లేదు రైతుకి రైతు ఎంత బాధపడిపోతున్నాడు రైతు భరోసా పథకం కింద డబ్బులు వచ్చాయా రాలేదండి ఎందుకు రాలేదు ఏంటి ప్రాబ్లం ఏమ ఎన్ని ఈ క్రాప్ చేయాలన్నారు అయ్యన్నారు ఈ క్రాప్ చేయించాను వాలంటీర్లను అడగలేదు అడిగాను ఏమన్నారు పడవన్నారు మరి పంట బీమా అని చెప్పేసి చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మరి రైతు భరోసా కేంద్రాలు అయితే అవని ఏది చేయలేదండి ఏదో మాట చెబుతున్నారు వారికి ఏది లేదు